కేతావత్ సంతోష్ ఇక్కడ జయబేరి పార్క్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటాడు. ఇతను 2 ఇయర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు 50-60 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి వీళ్ళంతా బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. మేము వీళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఇలా దాదాపు బాధితులు ఒక 50 నుంచి 60 ఉన్నారు. ఇతను కేతావత్ సంతోష్ వచ్చేసి మనకు పిట్లం మండలము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ 50-60 మంది కూడా ఈ చుట్టుపక్కల సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత మెదక్ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది బాధితున్నారు. ఒక్కొక్కరు దాదాపుగా 6 లక్షల వరకు ఒక్కొక్కరు ఇచ్చినామని అని చెప్తున్నారు. దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మేము దర్యాప్తు చేసి అన్ని రకాలుగా సేకరించి ఆధారాలు సేకరించి అతన్ని ఎక్కడున్న అరెస్ట్ చేసి పట్టుకోగలమని తెలియజేస్తున్నాం. వీళ్ళు అంటే త్రూ ఒకరి ద్వారా ఒకరు తెలిసిన అతను ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు రావడం జరిగింది. ఏజెన్సీ అట్లాంటిది ఇంకా ఇప్పటివరకు మనకి ఏం రివీల్ కాలేదు. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనం బయటకు తీయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎంతమంది బాధితులు ఆశ్రయించారు? ఇప్పటివరకు అయితే 8 మంది బాధితులు ఈరోజే ఆశ్రయించారు. ఈ 8 మంది నుంచి అందరి దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇప్పుడైతే ఫస్ట్ కేసు నమోదు చేస్తున్నాము. చేసి దానిపైన పూర్తిగా ఆధారాలు ఏమి ఉన్నాయో మీకు అందించబడదు. కేతావత్ సంతోష్ అని ఇంజనీర్ కోర్సులో జాబ్ చేస్తున్నాను, ప్రీవియస్ ఎంప్లాయ్ అని చెప్పేసి అతను ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరి దగ్గర కొంచెం మాయమాటలు చెప్పి దాదాపు ఒక్కళ్ళ దగ్గర నుంచి 6 లక్షల నుంచి దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ఛార్జ్ చేసినని చెప్పి కంప్లైంట్స్ చెప్తున్నారు అందరూ. సో ఆయనకు సంబంధించిన ఇక సొంత ఇల్లు, సొంత అన్నవాళ్ళు అందరు నమ్మేసి, సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం ఇవన్నీ కూడా అన్నీ ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా ఫేక్ అని నమ్మడానికి వీలైనంతగా ఆయన కొంచెం ఆయన కూడా గట్టికేసుకొని అందరిని నమ్మించడం వల్ల చాలామంది మోసపోయారు. దాని విషయమే ఎస్ఐ గారు వస్తే దాని విషయం కంప్లైంట్ గురించి మాట్లాడారు. దాదాపు అందరూ 6 లక్షలు మా ఖాళీలో ఉంటారండి. మేము పక్క అపార్ట్మెంట్లో, సో మా దగ్గరికి 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎయిర్ ఫోర్స్లో చేస్తాడు అని చెప్పేసి మనం కూడా అట్లా మా ఇంట్లో వాళ్ళని కొంచెం నమ్మేయడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి మోసపోయారు. అశోక్ చెప్పండి. చెప్పండి. నా పేరు ప్రణయరాజ్ అన్న. మా బ్రదరు, నేను, మా కజిన్ ముగ్గురం ఉన్నాము బాధితులము. ఈయన పేరు కేతావత్ సంతోష్. మమ్మల్ని 2 ఇయర్స్ కింద వేరే అతను పరిచయం చేశాడు. పరిచయం చేసి కేతావత్ సంతోష్ ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాబ్ చేస్తాడు, జాబ్ పెట్టిస్తాడని చెప్పి పరిచయం చేయగానే మేము నమ్మలేదు. ఫస్ట్ నమ్మకపోతే ఇవన్నీ ప్రూఫ్స్ చూపించి మీకు ఎగ్జామ్ పెట్టిస్తాను, లోపల జాయిన్ చేపిస్తాను, కంపల్సరీ లైఫ్ సెట్ అవుతుంది మీ అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర మా దగ్గర 6-6 లాక్స్ తీసుకున్నాడు అన్న. తీసుకొని 6-6 లాక్స్ ఇదిగో 1 ఇయర్ నుంచి ఇదిగో పెట్టిస్తాను, అదిగో పెట్టిస్తాను అని చెప్పి అన్ని హాల్ టికెట్ ఇచ్చి తర్వాత కన్ఫర్మేషన్ చేసి రిజల్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఆయన మమ్మల్ని 27th లాస్ట్ మండే రోజు వచ్చి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో నుంచి కాల్ వస్తుంది సండే రోజు మీరు జాయిన్ కావాలి అని చెప్పి మా దగ్గర ఆడియో టేప్ కూడా ఉంది ఆయన మాట్లాడింది. అట్లానే ఆయన వచ్చి మేము వెళ్ళేవారికి మండే రోజు మేము ఇండియన్ ఎయిర్ఫోర్స్ బేగంపేట్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకున్నాము, మరి ఏంటి అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అన్స్పాండింగ్లో ఉన్నాడు, ఇంకా డోర్ లాక్ వేసి ఉన్నాడు అని చెప్పి వెళ్తే వాళ్ళు అసలు ఇంతకి సంబంధమే లేదు, ఇతను ఇదంతా ఫ్రాడ్, మీరు వెళ్ళి పిఎస్లో ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి అని పట్టుకుంటారంటే మేము 4 డేస్ నుంచి తిరుగుతున్నాము కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు, అందుకనే ఈరోజు పోలీసులని కంప్లైంట్ చేసి అతన్ని కంపల్సరీ పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. చదువుకోలే అంటే ప్రతి ఒక్క ఆయన ఎట్లా నమ్మించింది అంటే ఈ అపార్ట్మెంట్లో కానీ చుట్టుపక్కల కానీ 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు సొంత ఇల్లు, అట్లానే అందరినీ ప్రతి ఒక్కరిని పక్క ఫ్లాట్ అయినను కూడా ఎవరిని అడిగినా సరే ఆయన జాబ్ చేస్తాడు, ఇండియన్ ఎయిర్ఫోర్స్లోనే జాబ్ చేస్తాడు అని చెప్పి చెప్పాడు. అట్లనే ఈయనకి ఇండియన్ ఎయిర్ఫోర్స్కి ఏదో సంబంధం ఉందండి, ఏదో అందులో లోపల ఉన్న వాళ్ళకి ఆయనకి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే లేదంటే లోపలికి వెళ్ళి ఫోటోస్ దిగాడు, పేపర్ నోటిఫికేషన్ ఉంది. ఇవి గ్రూప్ సి సివిలియన్ జాబ్స్, నోటిఫికేషన్ రాదు. మేము లోపల మాకు తెలిస్తే మేమే ఎవరు రికమెండ్ చేసుకుంటాము, డబ్బులు ఇచ్చి మా లోపలే అయిపోతుంది అని చెప్పి అందరిని నమ్మించారు. అందరికి ఆన్లైన్ ఆర్టీజీఎస్ చేశాము, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాము. వేరే వాళ్ళందరూ గూగుల్ పే, ఫోన్పే, అట్లానే పేటిఎం అట్లా చేశారు. కొంతమంది క్యాష్ ఇచ్చిన బాధ్యతలు ఉన్నారు సార్. అందరికీ మాకు మళ్ళీ ప్రూఫ్ ఇచ్చినట్టు చెక్ ఇచ్చాడు.
అందరి దగ్గర ప్రామిసరీ నోట్స్ ఇచ్చాడు కొంతమందికి, కొంతమందికి బాండ్ పేపర్స్ ఇచ్చాడు సార్. మొత్తం 50 నుంచి 60 మంది దాకా మేము ఇప్పుడు టచ్ లోకి వచ్చాము. అమౌంట్ ఎంత నుంచి మొత్తం అమౌంట్? 3 crores 4 crores పైన అని చెప్పి అపార్ట్మెంట్ వాళ్ళే మాకు చెప్పారు సార్.